హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్ నుంచి ప్రింట్ తీయడం ఎలాగో తెలుసుకుందాం. దానికోసం ఎలాంటి ప్రింటర్ ఉండాలంటే మీ దగ్గర ఏ ప్రింటర్ ఉన్నా పర్వాలేదు, వైఫై ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు. నా దగ్గర ఉన్న ప్రింటర్తో ఎలా తీయాలో మీకు చూపిస్తాను. ముందుగా మీ దగ్గర ఉన్న ప్రింటర్కు వైఫై ఆప్షన్ లేకపోతే కనుక ఈ ఓటీజీ కనెక్టర్ను మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. ముందుగా ప్రింటర్ ఆన్ చేసి ప్రింటర్ కేబుల్కు ఈ ఓటీజీ కేబుల్ కనెక్ట్ చేయండి. ఓటీజీ కేబుల్ను మొబైల్కి కనెక్ట్ చేసి మొబైల్లో సెట్టింగ్స్ అలాగే అడిషనల్ సెట్టింగ్స్లో ఓటీజీ కనెక్షన్ను ఆన్లో పెట్టండి. నా మొబైల్లో ఆప్షన్ ఈ విధంగా ఉంది, కానీ కొన్ని కొన్ని మొబైల్స్లో ఓటీజీ కనెక్షన్ ఆల్వేజ్ ఆన్లో ఉంటుంది. అలాంటప్పుడు ఓటీజీ కేబుల్ మొబైల్ కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ప్రింటర్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి నోకో ప్రింట్ అనే యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేస్తే ప్రింటర్ నేమ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ప్రింటర్ నేమ్పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతాయి. మధ్యలో యాడ్స్ వస్తే క్లోజ్ చేయండి. ప్రింట్ ఏది ఇవ్వాలో సెలెక్ట్ చేయండి. నేను ఈ పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను. ఎస్ క్లిక్ చేస్తే ప్రాసెస్ అవుతుంది. ఓకే, ప్రింట్ ప్రివ్యూ చూడండి. దిగువన ఈ పేపర్ లెటర్లో ఉంది కదా, A4లోకి మారుద్దాం. అలాగే కాపీస్ ఎన్ని కావాలి, ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు కావాలి, ఇలా అన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫైనల్గా ప్రింట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. చూడండి, ప్రింట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈ నోకో ప్రింట్ యాప్లో వైఫై లేదా నెట్వర్క్ కేబుల్, బ్లూటూత్ కేబుల్, యుఎస్బి ఓటీజీ అంటే ఇప్పుడు చెప్పుకున్నది, అలాగే గూగుల్ క్లౌడ్ ప్రింట్, వీటిలో ఏ ఆప్షన్ ఉపయోగించైనా ప్రింట్ తీయవచ్చును. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.